ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి 20 మినిట్స్లోపు చూద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇంకా చాలా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ చెప్పాను. అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్లు మన లైఫ్ టైం వితౌట్ వాటర్ మార్క్తో యూస్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, చూడండి, నేను డైరెక్ట్గా ఫిల్మోరా వెబ్సైట్లోకి వెళ్ళాను. ఇక్కడ మనకి ట్రై ఇట్ ఫ్రీ అని ఉంది కదా, అలాగే పైన ఫ్రీ ట్రయల్, బై నౌ అంటే మనం పర్చేస్ చేయాలి, ఫ్రీ ట్రయల్ అంటే మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, కానీ మనకి మైనస్ ఏంటంటే, మనం వీడియో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఫిల్మోరా అనే ఒక వాటర్ మార్క్ మన వీడియో మీద పడుద్ది. ఇలా కాదు, నాకు ఫుల్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు డౌన్లోడ్ ఫిల్మోరా ఫుల్ వర్షన్ ఫ్రీ అంటే, ఇక్కడ మనకి చాలామంది సజెస్ట్ చేశారండి మన ఫిల్మోరా సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, చాలామంది చెప్పారు. ఇందులో ఏదో ఒక్క వీడియో చూసినా మీరు సాఫ్ట్వేర్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎందుకు డౌన్లోడ్ ఇవ్వట్లేదంటే, నేను ఆల్రెడీ ఇదివరకు ఎడోబ్కి సంబంధించిన కొన్ని సాఫ్ట్వేర్స్ ఫ్రీగా ఇచ్చానండి. ఫ్రీగా ఇవ్వడం వల్ల నా ఛానల్కి స్ట్రైక్స్ పడినాయి. ఇలాగ ఒక 3 స్ట్రైక్స్ పడితే మన ఛానల్ అనేదే రిమూవ్ అయిపోద్ది. ఆల్రెడీ నాకు ఒక 2 స్ట్రైక్స్ పడినాయి, అలాగే నేను సాఫ్ట్వేర్ ఫ్రీగా ఇచ్చిన వీడియోస్ కూడా రిమూవ్ చేశారు. దానికోసమే మీకు సాఫ్ట్వేర్ కావాలి కాబట్టి నేను ఇలాగ మిమ్మల్ని సజెస్ట్ చేస్తున్నా. కాస్త టైం వేస్ట్ చేయొద్దు, ఈ సాఫ్ట్వేర్లోకి వెళ్దాం. చూడండి, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన, నాకైతే డెస్క్టాప్ మీద నేను రిమూవ్ చేశాను. సింపుల్గా నేను రన్లోకి వెళ్ళి W అని టైప్ చేయగానే వండర్ షేర్ ఫిల్మోరా. ఒకవేళ మీరు డెస్క్టాప్ మీద రిమూవ్ చేయకపోతే మీకు డెస్క్టాప్ మీద కూడా ఐకాన్ కనబడుద్ది, అక్కడ క్లిక్ చేసిన సాఫ్ట్వేర్ ఓపెన్ అవుద్ది. క్లిక్ చేస్తున్నా. చూడండి, మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ అవడం. ఇక్కడ ఫుల్ ఫ్యూచర్ మోడ్, ఈజీ మోడ్. ఈజీ మోడ్ అంటే మనకి ఆప్షన్స్ తగ్గుతాయి, అదే ఫుల్ ఫ్యూచర్ మోడ్లో అంటే మనకి A to Z అన్ని ఆప్షన్స్ రన్ అవుతాయి. చూడండి, దానికోసం ఫుల్ ఫ్యూచర్ మోడ్ మీద క్లిక్ చేయండి. చూడండి, మనకి సాఫ్ట్వేర్ బ్లాక్ కలర్లో కనబడుతుంది కదా. ఇలా కాదు, నాకు కలర్ చేంజ్ అవ్వాలి అంటే మనకి పైన లైట్ స్కిన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి లైట్ కలర్లో కనబడుద్ది. లేదు, నాకు బ్లాక్ కలర్లోనే ఎడిటింగ్ చేసుకోవడానికి బాగుంది అంటే ఇక్కడ డార్క్ స్కిన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూడండి, ఫస్ట్ మనం వీడియో కానీ ఆడియో కానీ JPG ఫైల్ కానీ ఏదైనా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామండి. ఆ ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ని మనం టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. మన వీడియో ఎలా ఎడిటింగ్ చేస్తున్నాం, మన ఫిల్టర్స్, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎలా అప్లై అవుతున్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనకి డిస్ప్లే అవుద్ది. మనం ఇలాగ వీడియో కట్ చేయడానికి, అలాగే వాల్యూమ్ పెంచడానికి, అలాగే వీడియో డిలీట్ చేయడానికి ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయి. ఆ కట్ చేసిన వీడియోకి ట్రాన్సాక్షన్, ఫిల్టర్స్, ఓవర్లేస్ అప్లై చేయడానికి ఇక్కడ మనకు ఒక లైన్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ నేను కొన్ని వీడియోస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే పైన ఇంపోర్ట్ అని ఉంది కదా, ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ మీడియా ఫైల్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకు ఫుటేజ్ ఉంది కదా, ఈ ఫుటేజ్ మొత్తం కావాలి అంటే నేను మొత్తం సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్నా ఓపెన్ అయిపోద్ది, లేదంటే మనకు కావాల్సిన వీడియోల వరకైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి మీకు ఏదేది కావాలో సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఈ 3 వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నా, ఓపెన్ అన్నా ఉంటే మనకి వీడియోలు అనేవి ఇంపోర్ట్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు ఈ ఇంపోర్ట్ అయిన ఫైల్ని మన టైమ్ లైన్లోకి తెచ్చుకోవాలి అంటే మన ఏ వీడియో మీదకి వెళ్ళినా ప్లస్ సింబల్ కనబడుద్దండి. నాకు ప్రెజెంట్ అయితే ఈ వీడియో కావాలి, ప్లస్ మీద క్లిక్ చేయడం మనకి వీడియో అన్నది టైమ్ లైన్లోకి యాడ్ అయిపోద్ది. చూడండి, ఇప్పుడు మనం ఈ వీడియోని ప్లే చేయాలి అంటే ఇక్కడ మనకి ప్లే బటన్ ఉంటుందండి, కానీ మీరు మెయిన్గా షార్ట్ కట్స్ యూస్ చేయండి. నేనైతే షార్ట్ కట్స్ అయి యూస్ చేసిన, మన కీబోర్డ్లో స్పేస్ బార్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేసామంటే మనకి వీడియో ప్లే అవుద్ది. అదే స్పేస్ బార్ మళ్ళీ క్లిక్ చేశారంటే మన వీడియో అన్నది స్టాప్ అవుద్ది. చూడండి, స్పేస్ బార్ క్లిక్ చేసిన. చూడండి, అదే స్పేస్ బార్ క్లిక్ చేసామంటే మళ్ళీ వీడియో అన్నది స్టాప్ అయిపోద్ది. చూడండి, ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి ఇక్కడ టూల్స్ ఉంటాయి, ఈ టూల్స్ అన్ని యూస్ చేసుకోవచ్చు. కానీ నేను మిమ్మల్ని మెయిన్ గా సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఎప్పుడైనా మీరు వీడియో ఎడిటింగ్ చేసే ముందు మన వీడియోకి ఏమైనా కొంచెం లైట్స్ పెంచాలా, అలాగే నా వీడియోకి వాల్యూమ్ తక్కువ ఉంది వాల్యూమ్ పెంచాలా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ లోకి వెళ్ళండి. ఒకవేళ మీరు ఫస్టే వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు అనుకోండి, ఎడిటింగ్ అంటే చూడండి, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా, ఈ వీడియో ప్లే చేస్తున్నా.
చూడండి, ఇక్కడ నేను కట్ చేయాలి, నాకు వాయిస్ అనేది సరిగ్గా రాలా. ఇప్పుడు నేను కట్ చేయాలి అంటే మళ్ళీ ఒకసారి ప్లే చేసి ఎక్కడి నుంచి కట్ చేయాలో చూసుకోండి. ఇక్కడ కట్ అవ్వాలి. ఇక్కడ మనకి స్ప్లిట్ టూల్ ఉంటుంది, దీని షార్ట్ కట్ కంట్రోల్ బి. ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి వీడియో కట్ అవుతుంది. ఇక్కడ నుంచి రన్ అవ్వాలి. మళ్ళీ స్ప్లిట్ మీద క్లిక్ చేసి మనకి మధ్యలో ఉన్న బిట్ వేస్టేజ్ కింద ఉంది, ఈ బిట్ని మనం డిలీట్ చేయాలి అంటే ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారంటే డిలీట్ అయిపోద్ది. చూడండి, ఎప్పుడైనా మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీరు టైం లైన్ అనేది జూమ్ చేసుకోండి. మనం టైం లైన్ జూమ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి పైన టైం చూపిస్తుంది కదా, ఇది 1 మినిట్ 2 మినిట్, దీని మీద డ్రాగ్ చేశారంటే మనకి టైం లైన్ అనేది జూమ్ అవుద్ది. లేదంటే ఇక్కడైనా మీరు టైం లైన్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఎడిటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, నాకు వేస్టేజ్ అనేది రిమూవ్ చేశా, కానీ నాకు ఇక్కడ ఇదొక బిట్ ఇదొక బిట్ 2 బిట్స్ కింద డివైడ్ అయింది. ఇప్పుడు నేను ఒకవేళ బ్రైట్నెస్ కానీ వాల్యూమ్ కానీ పెంచాలి అంటే ఇక్కడ ఉన్న క్లిప్ కి పెంచాలి, ఇక్కడ ఉన్న క్లిప్ కి పెంచాలి. అలాగే మీరు ఇలాగ ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్తే ఏ 15 క్లిప్స్ 16 క్లిప్స్ వస్తాయి. ప్రతి క్లిప్ కి మీరు వాల్యూమ్ పెంచాలి, అలాగే బ్రైట్నెస్ అనేది పెంచాల్సి వచ్చింది. దానికోసమే నేను మిమ్మల్ని సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఎప్పుడైనా మనం వీడియో బిగిన్ చేసే ముందే మనకి వీడియో బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి, అలాగే మన వాల్యూమ్ కూడా చెక్ చేయాలి. చూడండి, నేను ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్ళిపోవాలనుకోండి, కంట్రోల్ జెడ్ అంటే మనం బ్యాక్ వెళ్తాం. చూసారు కదా, నేను స్టార్టింగ్ వచ్చేస్తున్నా. అదే నేను కంట్రోల్ వై అంటే ఫ్రంట్కి వెళ్తాం. చూడండి, నేను నార్మల్ కట్ చేసుకున్నా కదా, కట్ చేసుకున్న దగ్గరికి వచ్చేసా. అదే నీ బ్యాక్ రావాలంటే కంట్రోల్ జెడ్. చూడండి, ఈ ఆప్షన్స్ మనకి ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసామంటే ఫ్రంట్కి వెళ్తాం, ఇక్కడ క్లిక్ చేసామంటే బ్యాక్ వస్తాం. కానీ షార్ట్ కట్టే అలవాటు చేసుకోండి, మనం మెయిన్గా కంట్రోల్ జెడ్ అనేది యూస్ చేస్తాం. చూడండి, కంట్రోల్ జెడ్ అన్న ఉంటే ఇంకా బ్యాక్కి వెళ్ళిపోయాం, నేను కంట్రోల్ వై స్టార్టింగ్ వచ్చాం. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఏం చెప్పాను, బ్రైట్నెస్ అలాగే వాల్యూమ్ పెంచుకోమన్నా కదా. ఈ ఆప్షన్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడైనా ఉంటాయి, లేదంటే వీడియో మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో సెట్టింగ్స్ ఆడియో సెట్టింగ్స్ రెండింటి దగ్గరికి వస్తాం, లేదంటే ఇక్కడ క్లిక్ చేసినా వస్తాం. చూడండి, ఇక్కడ నాకు కాంట్రాస్ట్ సాచురేషన్ బ్రైట్నెస్ ఉంది కదా, నాకు ఒకవేళ కాంట్రాస్ట్ పెరగాలనుకోండి, ఇక్కడ నేను కాంట్రాస్ట్ చేంజ్ చేసుకుంటాను. అలాగే సాచురేషన్ కూడా చేంజ్ అవ్వాలంటే సాచురేషన్, అలాగే మన వీడియోకి కొంచెం డార్క్గా ఉంది కొంచెం లైట్లోకి రావాలి అంటే ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకుంటాం. చూడండి, అలాగే టింట్ అంటే కొంచెం కలర్లు చేంజ్ అవుతాయి, కలర్లు చేంజ్ చేసుకుంటాం. అసలు నాకు ఈ కాంట్రాస్ట్ సాచురేషన్ బ్రైట్నెస్ ఈ ఆప్షన్స్ అన్నీ తెలియవు, ఇవన్నీ నేను ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే దీనికి కూడా ఇంకో ఆప్షన్ ఉందండి, ఇక్కడ 3D లుట్ అని ఉంది కదా. చూడండి, ఈ ఆప్షన్ గురించి చెప్పే ముందు ఫస్ట్ ఇవన్నీ రీసెట్ చేసుకుంటున్నా. మనం రీసెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ రీసెట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేశారంటే రీసెట్ అయిపోతాయి. ఈ 3D లుట్లోకి వెళ్ళామంటే ఇక్కడ మనకి చాలా స్టైల్స్ ఉంటాయండి, ఇవన్నీ మన వీడియోకి అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ నేను 007 సిరీస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా, ఇది ఒక ఎఫెక్ట్. అలాగే బ్లాక్ అండ్ వైట్ ఫిలిం అంటే మనకి బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అయిపోద్ది. అలాగే ఇక్కడ ఇంకా చాలా స్టైల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. నేనైతే వాకింగ్ డెడ్ అని ఉంది కదా, ఇది అప్లై చేస్తున్నా. చూడండి, ఇప్పుడు నాకు ఈ వీడియో మొత్తం వాకింగ్ డెడ్ స్టైల్లో రన్ అవుద్ది. అదే మనం వీడియో కట్ చేసుకుంటే ప్రతి క్లిప్కి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం వాకింగ్ డెడ్ అనేది ప్రతి క్లిప్కి పెట్టుకోవాల్సి వచ్చింది. చూడండి, ఈ వాకింగ్ డెడ్ పెట్టాను కదా, నాకు ఇంకా కొంచెం లైటింగ్ పెరిగితే బాగుండు అనుకుంటే ఇప్పుడైనా మనం బ్రైట్నెస్ అనేది పెంచుకోవచ్చు. ఇలా మనం బ్రైట్నెస్ కాంట్రాస్ట్ సాచురేషన్ ఇప్పుడైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. అసలు నాకు ఏమొద్దు, నేను ఫస్ట్ ఎలా తీసుకున్నాను వీడియో అలా కావాలి అంటే రీసెట్ అంటాం. చూడండి, నాకైతే ఈ వాకింగ్ డెడ్ స్టైలే కావాలి. చూడండి, అలాగే మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్స్ గురించి కూడా నేను ఇప్పుడైతే మనకు అవసరం లేదు, వీడియో క్లాస్లోనే మధ్యలో చెప్తాను. చూడండి, ఇప్పుడు ఓకే అన్నా ఉంటే మనకి వాకింగ్ డెడ్ స్టైల్తో వీడియో మొత్తం రన్ అవుద్ది. అలాగే నాకు వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలనుకోండి. చూడండి, ఫస్ట్ మనకి వీడియోకి వాల్యూమ్ ఎంత వస్తుందో చెక్ చేసుకోండి. నాకు ఈ వాల్యూమ్ చాలదు, ఇంకా వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే వీడియో మీద డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియో సెట్టింగ్స్ గురించి చూసాం కదా, ఈ ఆడియో మీద క్లిక్ చేశారంటే ఇక్కడ వాల్యూమ్ 100 ఉంది. ఈ 100 200 పెట్టుకున్నారనుకోండి, మనకి ప్రెజెంట్ రన్ అవుతున్న వాల్యూమ్ డబుల్ అయిపోద్ది, డబుల్తో మనకు వాల్యూమ్ అనేది రన్ అవుద్ది. చూడండి ఒకసారి. చూడండి, ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా కదా, ఈ వీడియోలో లైట్స్ అయితే లేవు. చూసారు కదా, అలాగే మనకు వాల్యూమ్ తగ్గించుకోవాలన్నా మనం 40 ఇలా పెట్టామంటే వాల్యూమ్ అనేది చాలా తక్కువ లోపల అవుద్ది. అసలు నాకు ఈ వీడియోకి వాల్యూమే వద్దు అనుకుంటే 0లో పెట్టారంటే అసలు మనకి వాల్యూమ్ అనేది డిజిబుల్లోకి వెళ్ళిపోద్ది.
చూసారు కదా, ఇది నేను నార్మల్గా రీసెట్ అంటున్నాను. చూడండి, అలాగే మనకి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఈ రెండు మనకి పెద్దగా యూజ్ ఉండవు. ఈ పిచ్ గురించి నేను లాస్ట్లో చెప్తా. నెక్స్ట్ అలాగే ఈక్వలైజర్, మనకి వీడియో ఎఫెక్ట్స్లోకి స్టైల్స్ ఉన్నాయి కదా, వాకింగ్ డెడ్ అలా స్టైల్స్ ఉన్నాయి కదా, ఈ ఆడియోకి కూడా. చూడండి, ఇక్కడ నేను ఒకవేళ లో బ్యాస్ అని ఉంది కదా, ఇది పెట్టాను అనుకోండి, ఏమవుద్ది, మనకి స్పీకర్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ ఉంటాయి కదా, మనకి ఒక్క సైడ్ స్పీకరే హైలైట్ అవుద్ది, లెఫ్ట్ స్పీకర్ అయినా హైలైట్ అవుద్ది, లేదంటే రైట్ స్పీకర్ అయినా హైలైట్ అవుద్ది. ఇలా మనకి సౌండ్ లోనే వేరియేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. చూడండి, లో బ్యాస్ పెట్టా కదా, ఇప్పుడు ప్లే చేద్దాం. చూసారు కదా, నాకు ఓన్లీ రైట్ స్పీకరే రన్ అవుతుంది, లెఫ్ట్ స్పీకర్ అనేది డిజిబుల్ లోకి వెళ్ళిపోయింది. చూడండి, అలాగే ఇక్కడ మనకి ఇంకా చాలా స్టైల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. నేను నార్మల్గా డిఫాల్ట్ పెడుతున్నాను. చూడండి, అలాగే మీరు మాట్లాడిన వీడియోకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది అనుకోండి, నేను చేసిన వీడియోకి అయితే అసలు నాయిసే లేదు. ఒకవేళ మీరు చేసిన వీడియోకి నాయిస్ రన్ అవుతే ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టి ఇక్కడ మళ్ళీ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి, వీక్, మిడ్, స్ట్రాంగ్. ఫస్ట్ వీక్ పెట్టి ఓకే అని ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ ఇంకా నాయిస్ వస్తే మిడ్లో పెట్టుకోండి, ఇంకా నాయిస్ అనేది రిమూవ్ అవ్వకపోతే స్ట్రాంగ్. ఈ మూడిట్లో మీకు ఏది కంఫర్టబుల్గా ఉందో అది యూస్ చేసుకోండి. చూడండి, ఇక్కడ వీక్ ఉంది కదా, మనం మిడ్లో పెట్టాలంటే ఇక్కడ క్లిక్ చేసామంటే మిడ్ వచ్చుద్ది, ఇక్కడ క్లిక్ చేసామంటే స్ట్రాంగ్ వచ్చుద్ది. చూడండి, ఫస్ట్ వీక్లో పెట్టి ప్లే చేస్తున్నా. నా వీడియోకి అసలు నాయిసే లేదు. ఇప్పుడు నేను ఇలాగ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ యూజ్ చేయడం వల్ల నా వాయిస్ కూడా లైట్గా చేంజ్ అయింది. చూడండి, నాకు ఇది అవసరం లేదు, మార్క్ తీసేస్తున్నా. చూడండి, ఈ పిచ్ గురించి కూడా నేను తర్వాత చెప్తాను, ఓకే అనండి. చూసారు కదా, ఫస్ట్ మనం వీడియో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన సెట్టింగ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టైమ్ లైన్లో వీడియో ఉంది కదా, ఇది మనకి టైమ్ లైన్ జూమ్ చేసుకోండి. ఎప్పుడైనా మనం వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు టైమ్ లైన్ అనేది జూమ్ చేసుకోవాలి. ఇక్కడ డ్రా చేసినా సరిపోద్ది, లేదంటే ఇక్కడ జూమ్ చేయండి. చూడండి, నేను వీడియో ఎడిటింగ్ బిగిన్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఇది ఉంది కదా, దీన్ని ప్లే హెడ్ అంటారండి. మనం ఎక్కడ క్లిక్ చేస్తే ప్లే హెడ్ అక్కడికి ఆటోమేటిక్గా వచ్చుద్ది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చుద్ది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చుద్ది. అంటే ఈ ప్లే హెడ్ ఎక్కడుందో మనం వీడియో దగ్గర అక్కడ ఉన్నట్టు. చూడండి, ఈ ప్లే హెడ్ స్టార్టింగ్ పెట్టుకొని కీబోర్డ్లో స్పేస్ బార్ ప్రెస్ చేయండి, మనకి వీడియో అన్నది ప్లే అవుద్ది. నాకు స్టార్టింగే ఎంత స్పేస్ అక్కర్లా కొంచెం డిలీట్ చేస్తున్నా. ఇక్కడ మనకి స్ప్లిట్ టూల్ ఉంది కదా, ఇది కట్ చేసి ఫస్ట్ క్లిప్ మీద సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ బటన్. ఇక్కడ నాకు కట్ అవ్వాలి, వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ టూల్ మీద క్లిక్ చేశారంటే కట్ అయింది. చూడండి, మళ్ళీ స్ప్లిట్ టూల్ మీద క్లిక్ చేశారంటే ఈ బిట్ మనకి అవసరం లేదు. కీబోర్డ్లో డిలీట్ బటన్ అయినా ప్రెస్ చేయండి, లేదంటే ఇక్కడ డిలీట్ షార్ట్ కట్స్ యూజ్ చేయండి కీబోర్డ్లో డిలీట్ బటన్. చూడండి, ఇక్కడ నుంచి కూడా ఇక్కడ కూడా కట్ అవ్వాలి. చూసారు కదా, ఇలా మనం వీడియో మొత్తం ఎడిటింగ్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఎన్ని టూల్స్ కవర్ చేసాం, ఇదేమో అండు బ్యాక్ రావడానికి, ఇదేమో రీడు అంటే ఫ్రంట్ కు రావడానికి, అలాగే మనం ఇక్కడ ఉన్న వీడియో ఆడియో సెట్టింగ్స్ గురించి చూసాం. నెక్స్ట్ అలాగే కట్ చేసుకోవడానికి, డిలీట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రాప్ అండ్ జూమ్, ఇది ఎక్కడ యూస్ చేస్తాం అంటే మనకి కొన్ని కొన్ని ప్లేసుల్లో జూమ్ చేయాల్సి వచ్చింది అనుకోండి. చూడండి, సపోజ్ నాకు చూడండి నాకు ఇక్కడ జూమ్ అవ్వాలనుకోండి, ఈ క్లిప్ వరకు కట్ చేసుకున్నా. చూడండి, ఇంకా కట్ చేసుకుంటున్నా, నాకు ఈ క్లిప్ వరకే అప్లై అవ్వాలి, అందుకోసం ఈ క్లిప్ వరకే కట్ చేశా. నెక్స్ట్ ఇక్కడ మనకి క్రాప్ అండ్ జూమ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మీరు క్రాప్ అండ్ జూమ్ చేసుకోవచ్చు. చూసారు కదా, పొజిషన్ కూడా సెట్ చేసుకోండి. ఇలా మనం టూల్స్ కూడా హైలైట్ చేసి చూపించవచ్చు. నేను యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్లో ఈ టూల్ ఇది అని చూపించడానికి కూడా ఈ ఆప్షన్ యూస్ చేస్తాం. ఇప్పుడు నేను ఓకే అన్నానంటే ఈ బిట్ వరకే అలా అప్లై అవుతుంది. చూడండి, ఇదంతా నార్మల్ గానే ఉంటుంది. చూసారు కదా, ఇలాగ మీకు ఎంత వరకు కావాలో అంత వరకు కట్ చేసుకొని ఇక్కడ ఉన్న క్రాప్ అండ్ జూమ్ అనే ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఫ్లాష్ అండ్ హోల్డ్, ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే మనకి వీడియోల మధ్యలో ఏమైనా కొంచెం ఎఫెక్ట్ గా ఇవ్వాలంటే ఇది అప్లై చేసుకోవచ్చు. చూడండి, సపోజ్ నాకు ఏదైనా ఒక మంచి స్టిల్ తీసుకుందాం. చూడండి, ఈ స్టిల్ ఉంది కదా, దీనికి మనం ఇక్కడ ఉన్న ఫ్లాష్ అండ్ హోల్డ్ అప్లై చేసామంటే ఒక యానిమేషన్ కింద రన్ అవుద్ది. దీని మీద క్లిక్ చేయడం
ఇలాగ మనకి వీడియో మధ్యలో యానిమేషన్ అయ్యేలా చేసుకోవడానికి ఫ్లాష్ అండ్ హోల్డ్ అనే ఆప్షన్ యూజ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పవర్ టూల్. ఈ పవర్ టూల్ ఎలా యూజ్ అవుద్దంటే, మనకి వీడియోకి మధ్య మధ్యలో కొన్ని కొన్ని చోట్ల బ్లర్ చేసుకోవాల్సి వచ్చింది. సపోజ్ నా క్యారెక్టర్ వరకు నార్మల్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవ్వాలి అనుకోండి, మీకు కావాల్సిన పార్ట్ వరకు కట్ చేసుకొని ఈ పవర్ టూల్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి అప్లై టిల్ట్ షిఫ్ట్ టు ద క్లిప్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకోవడం చూడండి, ఇక్కడ మూవ్ చేసుకోవడమే. మన క్యారెక్టర్ వరకు సెట్ చేసుకొని ఇంకా మిగతాదంతా మనకి బ్లర్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా కాదు, నాకు కొన్ని కొన్ని లోగోలు ఇవన్నీ నేను బ్లర్ చేసుకోవాలి, నాకు ఆ ఆప్షన్ కావాలి అంటే, ఇక్కడ మనకి మొజాయిక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి అప్లై మొజాయిక్ టు ద క్లిప్ అనే ఆప్షన్ కనబడుద్ది. ఇక్కడ మార్క్ పెట్టుకోండి, మార్క్ పెట్టుకోవడం యాడ్ అనే ఆప్షన్ హైలైట్ అవుద్ది, దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా, ఇక్కడ మనకి బ్లర్ అనేది రన్ అవుతుంది. చూసారు కదా, దీన్ని మనం సైజ్ కూడా పెంచుకోవచ్చు, ఇలా మనకు కావాల్సిన చోట లోగో కనబడకుండా బ్లర్ చేసుకుంటాం. చూసారు కదా, ఇప్పుడు మనం అప్లై చేసిన ఈ క్లిప్ వరకు మనకి ఇక్కడ లోగో కనబడకుండా రన్ అవుద్ది. అదే ఈ క్లిప్ మీదకి వెళ్తే నార్మల్గా మనకి ప్లే అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి, ఇందాక నేను వీడియో ఆడియో చెప్తున్నప్పుడు కొన్ని ఆప్షన్స్ మిగిలినాయి కదా, ఆ ఆప్షన్స్ గురించి కూడా చెప్తాను. చూడండి, ఫస్ట్ నేను ఈ వీడియో మీద డబుల్ క్లిక్ చేసి ఫస్ట్ వీడియో ఆప్షన్స్ గురించి చూద్దాం. చూడండి, ఈ వీడియో ఆప్షన్స్లో చాలా వరకు అన్నీ చెప్పాను. ఇక్కడ నాకు స్పీడ్ అని ఉంది కదా, నాకు ఈ వీడియో కొంచెం స్పీడ్గా ప్లే అవ్వాలనుకోండి, ఇక్కడ స్పీడ్ అనేది పెంచుకోండి. చూడండి, 3 ఇచ్చానంటే కొంచెం స్పీడ్గా ప్లే అవుద్ది. ఇంకా స్పీడ్గా ప్లే అవ్వాలి అంటే డబుల్ క్లిక్ చేసి స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. చూడండి, ఇవన్నీ నార్మలే, నేను ఇక్కడ క్లిప్ కింద కట్ చేసుకున్నాను కాబట్టి ఆ క్లిప్ వరకే అప్లై అవుద్ది. చూడండి, ఈ క్లిప్ మీద డబుల్ క్లిక్ చేశానంటే ఇది మళ్ళీ మనకి నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియో అన్నది స్లోగా ప్లే అవ్వాలనుకోండి. చూడండి, ఇక్కడ నేను శాంతం బ్యాక్కి పెట్టుకుంటున్నా, మనకి చాలా స్లోగా ప్లే అవుద్ది. చూడండి, కొంచెం స్లోనెస్ అనేది తగ్గించుకుందాం. చూసారు కదా, ఈ ఎఫెక్ట్స్ మనం యూజ్ చేస్తాం, ఎక్కడ మనకి కొన్ని కొన్ని చోట్ల స్లో మోషన్ కింద చూపించాల్సి వచ్చింది, ఆ ప్లేసెస్లో ఇలాగ మనం స్లో చేసుకోవచ్చు, వీడియో అన్నది స్పీడ్ చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మనకి ఇంకా ఒక్క ఆప్షన్ మిగిలింది, ప్లే వీడియో క్లిప్ ఇన్ రివర్స్. మన వీడియో క్లిప్ రివర్స్లో ప్లే అవ్వాలనుకోండి, ఇక్కడ మనం మార్క్ పెట్టి ఓకే అన్న ఉంటే ఇప్పుడు ఈ వీడియో క్లిప్ మనకి రివర్స్లో ప్లే అవుద్ది. చూసారు కదా, మనకి లాంగ్వేజ్ చైనా లాంగ్వేజ్ టైప్ లో ఉంది, మనకి వీడియో అన్నది రివర్స్ లో ప్లే అవుతుంది. చూడండి, ఇక్కడ మార్క్ తీసి ఓకే అన్నారంటే నార్మల్ అయిపోద్ది. చూడండి, మళ్ళీ క్లిక్ చేస్తున్నా, మనకి ఇంకా పైన కొన్ని సెట్టింగ్స్ మిగిలినాయి కదా. ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక వీడియో రివర్స్లో షూట్ చేశారనుకోండి, ఆ వీడియో మనం ఇంపోర్ట్ చేసుకున్నా రివర్స్లోనే వచ్చుద్ది. ఇలా రివర్స్లో వచ్చిన వీడియోని నార్మల్గా సెట్ చేసుకోవడానికి చూడండి, ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి వీడియో అన్నది రొటేట్ అవుద్ది, మనకి 90 డిగ్రీస్ చొప్పున రొటేట్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి బ్యాక్కి 90 డిగ్రీస్ చొప్పున బ్యాక్కి, ఇది వచ్చేటప్పటికి ఫ్లిప్ హారిజెంటల్, మళ్ళీ క్లిక్ చేశారంటే నార్మల్గా వచ్చుద్ది. ఇది వచ్చేటప్పుడు ఫ్లిప్ వెర్టికల్, ఇక్కడ క్లిక్ చేశారంటే మళ్ళీ నార్మల్గా వచ్చుద్ది. ఇలాగ మనకి రివర్స్లో వచ్చిన వీడియోని సెట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయి. చూడండి, వీడియోలో ఉన్న ఆప్షన్స్ గురించి చూసారు కదా. నెక్స్ట్ ఆడియో. చూడండి, ఈ ఆడియోలో మనకి పిచ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు మీకు వాయిస్ అనేది కార్టూన్ వాయిస్లో కావాలనుకోండి, పిచ్ అనేది ఎంత ఉంది, 12 ఉంది, 12 వరకు పెట్టేశాను. ఇప్పుడు ప్లే చేస్తే మనకి కార్టూన్ వాయిస్లో రన్ అవుతుంది. లేదు, నాకు ఇప్పుడు కార్టూన్లోనే కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే మళ్ళీ సేమ్ క్లిప్ మీద డబుల్ క్లిక్ చేసి ఆడియోలో చూడండి, ఈ పిచ్ అనేది -12 పెట్టుకుంటున్నా. ఇప్పుడు ప్లే చేసాం అనుకోండి, చూడండి ఈ క్లిప్ వరకే అప్లై చేశాను కాబట్టి ఈ క్లిప్ వరకే రన్ అవుతుంది, మిగతా క్లిప్స్ అన్ని నార్మల్గా. ఇలాగ మీరు వీడియో మధ్యలో ఏమైనా చిందులు చేయాలి అంటే ఇలాగ మీరు ఫన్నీగా క్రియేట్ చేయొచ్చు. చూడండి, ఆడియోలో ఉన్న ఆప్షన్స్ కూడా కవర్ చేశాను. ఇవన్నీ నేను లాస్ట్లో ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ చెప్పినవన్నీ మెయిన్, ఈ వచ్చేటప్పటికి మనకు అవసరానికి తగ్గట్టుగా యూజ్ చేస్తాం. చూడండి, ఇది నార్మల్గా పెట్టేస్తున్నా, రీసెట్, నాకు వాల్యూమ్ వచ్చేటప్పటికి 200 ఉండాలి, ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వీడియో రన్ అవుతున్నప్పుడు మనం మధ్యలో కొన్ని ఇమేజెస్ యాడ్ చేయాలి, వీడియో రన్ అవుతుంది మధ్యలో ఇమేజ్ వచ్చి మళ్ళీ వీడియో రన్ అవ్వాలి. ఇలా చేయాలి అంటే చూసారు కదా ఫ్రెండ్స్,
నా టీచింగ్ నచ్చి ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫిల్మోరా ఫుల్ కోర్స్ వీడియో లింక్ ఉంది. మనకి ఫుల్ కోర్స్ కూడా 50 మినిట్సే, అందులో ఆల్రెడీ మీరు 20 మినిట్స్ చూశారు, ఇంకా మిగతా 30 మినిట్స్ చూస్తే సరిపోద్ది. అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి, డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.